రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 4వ విడత పల్లి ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీంద్రరావు మొక్కల్ని నాటారు. ఈ రోజు పల్లి ప్రగతిలో భాగంగా మల్లారెడ్డిపేట భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో చాలా హరితాహారం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్న మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారితో పాటు గ్రామానికి సంబంధించిన ఇతర పెద్దలు, యువకులు, మహిళామణులు, ఆశా వర్కర్లతో పాటు నాతో పాటు ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, టీఆర్ఎస్ పార్టీ విగితమని వారే చెప్పారు. వారు ఈ ప్రాంతం గురించి అడిగారు, పేనం మడుగు గురించి అడిగిండు. వారే నోటుతో పేనం మడుగులో ఏమైనా పెంచగలుగుతామా, ఈ మల్లారెడ్డిపేట దిక్కు ఆ పెద్ద చెరువు ఎట్లా ఉన్నది, ఇవన్నీ కూడా వారు అడగడం జరిగింది. సో క్రాస్ రెగ్యులేటరే పెట్టకుండా ఒక కంట్రోల్ రూమ్ కూడా కడతా ఉన్నారు. ఇదివరకు లాగా ఎవడంటే ఆడొచ్చి తూమి ఇటు దిప్పుడు ఆడ దిప్పుడు కాకుండా ఆ కంట్రోల్ రూమ్ నుండి నీళ్లు డైవర్షన్ చేసుకునే ఒక ఏర్పాటు అతి త్వరలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. చెక్ డ్యాములు అన్నింటినీ కూడా కేవలం చెక్ డ్యాములు కట్టడం కాదు, వానాకాలం నీళ్లు నింపడం, వర్షాల ద్వారా వచ్చిన నీళ్ళు ట్రాక్టరు, ట్యాంకరు, ట్రైలరు ఇవన్నీ ఇచ్చి ఊరిని పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా మొక్కలు ఎండిపోకుండా నీళ్లు పోయడం బాధ్యత కూడా సర్పంచులకు అప్పచెప్పిన తర్వాత ఇవాళ ఎక్కడ కూడా ఏ గ్రామం పోయినా మనం ఊరి ముఖద్వారం దగ్గర పోగానే ఈ చెట్లు, ఈ పచ్చదనం, ఈ పచ్చ తోరణం మనకు స్వాగతం పలుకుతున్న విషయం మనం గమనిస్తూ ఉన్నాం. వారు ఈ కార్యక్రమం పెట్టినాక పోయిన కరోనా టైంలో కూడా ఇంత పెద్ద మహమ్మారి మన యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన పరిస్థితుల్లో కూడా మనకు సీజనల్ వ్యాధులు, జ్వరాలు ఏవైతే ఉన్నాయో అవి రాకుండా ఈ పరిశుభ్రం కోసం మన ప్రాంతానికి అటువంటి పరిస్థితులు రాలేదు. కానీ దేశమంతా అల్లాడింది ఆక్సిజన్ లేక. ఈ చెట్లు ఉన్నట్టయితే ఇటువంటి కొరత రాదు అనేది కూడా మనం ఇవాళ గ్రహించుకొని ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున మనం అందరం కూడా, ప్రజలందరం కూడా భాగస్వామ్యమై దీన్ని ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంకా పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకుపోయి విజయవంతం చేయవలసిందిగా ప్రజానికాన్ని కోరుతాను. మల్లారెడ్డిపేట సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, వార్డు సభ్యులకు, ఇతర గ్రామ పెద్దలందరికీ కూడా మా అందరి తరఫున మీకు అభినందనలు. ఇంత మంచిగా ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు గ్రామాన్ని బ్రహ్మాండంగా